బాధపడటం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరిగింది, మంచి రోజులు వస్తాయమ్మా తప్పకుండా, మీరు ధైర్యంగా ఉండండి, ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పడం జరిగింది. మరి మీ ద్వారా కూడా మరలా నేను రైతులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తాను, కౌలు రైతులకు గానీ రైతులకు గానీ, ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు, మంచి కాలం ఉంది, మంచి రోజులు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాను. మరి ఈరోజు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా నష్టపరిహారం గానీ ఇన్సూరెన్సులు గానీ ఏమి వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కౌలు రైతుల గురించి మంచి అంటే వాళ్ళకి కావాల్సిన రీతిగా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళా ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, కానీ ఇప్పుడు మాత్రం మరలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో, పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్నాయి, మరి అట్లాంటి ఇళ్ళన్నిటి కూడా వెంటనే రిపేర్ చేయించాల్సిన అవసరం ఉంది. పడిపోయిన ఇండ్లు ఏమైనా ఉంటే వాళ్లకు మరలా ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే రిహాబిలేషన్ సెంటర్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే నిత్యావసర వస్తువులు అయితే ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బియ్యం గానీ కందిపప్పు గానీ ఇట్లాంటి ఏం వాళ్ళకి ఇస్తున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వానికి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. మరి దాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం అసలు ఈ రోజుకు మూడు రోజులు నాలుగు రోజులు అవుతా ఉంది వర్షాలు పడిపోయి, ప్రభుత్వానికి ఎలాంటి స్పందన గాని ఎలాంటి చేయాలన్న తపన గాని చిత్తశుద్ధి గానీ కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ తాకదు అని చెప్పినా కూడా వాతావరణ శాఖ వర్షాలు బాగా భారీ వర్షాలు పడతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక కూడా చేసింది, జాగ్రత్తలు తీసుకోమని చెప్పి, కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఢిల్లీకి పోయి వాళ్ళ పదవులు వాళ్ళు చూసుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా కనీసం ఏం నిర్ణయాలు తీసుకునేది, రైతులకు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది, కనీసం ఏం చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది, ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 25 మంది చనిపోయినారంటే ఇంకా ఎంతమంది చనిపోతారో వీళ్ళు ధైర్యం కూడా చెప్పటం లేదు ఇంతవరకు కూడా. మరి ప్రభుత్వానికి అసలు శ్రద్ధ లేదు. రైతుల పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళకు కావాల్సిన రీతిగా కావాల్సినవన్నీ వచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాదని చెప్పి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు చేస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది, డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ఎప్పుడు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ప్రజలతో ఉన్నారు, అన్ని చేసినారు. జగన్ బాబు కూడా లాస్ట్ టైం క్రాప్ హాల్లో ప్రకటించినప్పుడు వచ్చే కోనసీమకు వచ్చి ఆ రోజు ధర్నా చేసి రైతుల కోసం ఉండి చేయడం జరిగింది. మళ్ళా కూడా ప్రధానమంత్రి కోతలేమి, శరద్ పవార్ కోతలేమి, లెటర్లు రావడము, పోయి కలిసి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి తీసుకెళ్తాది, శరద్ పవార్ గారు కూడా ఈ రిపోర్ట్ తీసుకెళ్లి మేము ఇస్తాం. రైతులకు మంచి జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇక్కడ కనీసం సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి 18 కోట్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 18 కోట్లు ఖర్చు పెట్టి స్థలం కొంటే 82 ఎకరాలు కొంటే ఇంతవరకు మట్టి కూడా ఎత్తలేదు. తాగునీటి సమస్యకు 62 ఎకరాలు చెరువు తవ్వించి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఆ చెరువు కూడా పూర్తిగా నింపలేకపోయినారు, ఒకసారి నీళ్లు ఇవ్వడం జరిగిందంట. రోజుకో ఒక పూట నీళ్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 9 కోట్లు ఖర్చు పెట్టి బైపాస్ రోడ్డు వంతెనలకు 9 కోట్లు ఖర్చు పెట్టి చేస్తే కనీసం రైల్వే గేట్ కూడా కట్టలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. చిన్న చిన్న విషయాలు ఎందుకు మరి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోలేకపోతే, పెద్ద పెద్ద చేయలేకపోయినా పర్వాలేదు, చిన్న చిన్నవి కూడా చేయలేకపోయింది ప్రభుత్వం. మరలా ముఖ్యమంత్రి గారేనా చెప్తానన్నారు, పాదయాత్రలు చేసే వాళ్ళకు విజ్ఞప్తులు ఇస్తే ఏం లాభము, మాకిస్తే విజ్ఞప్తులు చేస్తామని మాకు అధికారం ఉంది అని చెప్పి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ప్రజలకు చెప్తాను. దయచేసి ముఖ్యమంత్రి గారిని ఈ ప్రజల గోడు వినమని చెప్పి, ఈ రైతుల గోడు విని